కాంతిపురం అనే జిల్లా ప్రథమ మహాసభ మే 8-9 తేదీల్లో లయన్స్ కళ్యాణ మండపం పార్వతీపురంలో జరుగుతుందని, ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరవుతున్నారని జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. జిల్లా మహాసభ జయప్రదం చేయాలని జిల్లా రైతాంగాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు పాలవలత రామనాయుడు, వెలమల సత్యనారాయణ, ఈవి నాయుడు, ఎరిశెట్టి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ నుంచి పాదవర్షం మీదుగా లయన్స్ కళ్యాణ మండపం వరకు మెయిన్ రోడ్ మీద ర్యాలీ ఉంటుంది. ఒక 500 మంది రైతులు జిల్లా నుంచి హాజరవుతారు. దీనికి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీవి ప్రసాద్ గారు హాజరవుతున్నారు. వ్యవసాయాలు నిపుణుల నుండి రైతు పెద్దలు కూడా ఆహ్వానించడం జరిగింది. కౌలని రచయితలను కూడా ఆహ్వానించాం. అలాగే రెండో రోజు ప్రతినిధి సభ జరుగుతుంది. ఆ ప్రతినిధి సభలో ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైతు ఆలోచనలో కూడా మారుతున్న కాలానుగుణంగా మార్పు కోసం వ్యవసాయ శాఖ అధికారుల తరఫున నిపుణులతో వాళ్ళకి శిక్షణ కూడా ఉంటుంది. తదనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రకటన చేయడం జరుగుతుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా రైతు సోదరులందరూ హాజరవుతున్నారు. కావున మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు శ్రేయోభిలాష అందరూ కూడాను సహాయ సహకారం అందించి రైతు ఉద్యమంలో భాగస్వామి కావాలని ప్రథమ మహాసభ